నందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నేటి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన వాక్య ధ్యానలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి ఈ రీతిగా నేను స్తుతించుటకు ఆరాధించుటకు దేవా, ఈ ప్రసార మాధ్యమముల ద్వారా నీ వాక్యమును అందించుటకు మాకు ఇచ్చిన నీ మంచి సమయమును బట్టి మీకు స్తుతి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం అంతటిలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రియులందరినీ కూడా నీ కృపలో దీవించి ఆశీర్వదించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమైనట్లు పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధిని సహాయమును సమృద్ధిగా నాకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపలో మరొక ఆదివారపు ఆరాధనలో ఈ రీతిగా దేవుని స్తుతించు భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించున్నారు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా క్రైస్తవ సంఘము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు పెంతుకోస్తు ఆదివారముగా, అనగా పునరుద్ధానము మొదలుకొని 50వ దినముగా ఈ దినాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం. ఈ పెంతుకోస్తు ఆదివారపు శుభాలను కూడా మీకు తెలియజేస్తున్నాను. అనగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకు సంపూర్ణంగా దిగివచ్చినటువంటి దినము, సంఘము స్థాపించబడినటువంటి దినముగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను గురించి ధ్యానించడం కంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును సంపూర్ణంగా సిద్ధపరిచి మరి దేవుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుచున్నటువంటి రీతిని ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపొస్తలైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును మనము ధ్యానించబోతున్నాం. 7వ వచనంలో పేతురు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనే మాట రాస్తున్నా. అన్నింటి అంతము సమీపమై ఉన్నది అనే మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమైనా. మొదటి శతాబ్దంలో పేతురు ఈ పత్రికను రాస్తున్నారు. ఆనాటికి ఆయన యొక్క ఈ పత్రిక రాస్తున్నటువంటి సంఘ సభ్యులు లేదా విశ్వాసుల యొక్క పరిధిని మనం చూస్తే 1వ అధ్యాయము 2వ వచనంలో ఎవరికి ఈ పత్రిక రాస్తున్నాడో మనకు అర్థమవుతుంది. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదుకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదన్న వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. అనగా ఒకవేళ మనం బైబిల్లో ఉన్నటువంటి ఆ చివరి పేజీలో ఉన్నటువంటి ఆ మ్యాప్, అపొస్తలైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అనేటువంటి మ్యాప్ను మనం చూస్తే ఇక్కడ చెప్పినటువంటి పేర్లన్నీ కూడా మనకు కనబడతాయి. ఆనాటి రాజ్యము రోమా సామ్రాజ్యం. రోమా ఎక్కడుంది అని మనం చూస్తే ఆ మ్యాప్లో ఈ బైబిల్కి ఎడం చేతి పక్కన చివరి ఉంది. ఈయన చెప్తున్నటువంటి ఈ పట్టణాలన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి మ్యాప్కి కుడి చేతి వైపున చివరి ఉంది. అనగా ఆనాటి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రోమా సామ్రాజ్యపు చివరిగా ఉన్నటువంటి ప్రతి ప్రదేశానికి దేవుని యొక్క సువార్త అందిస్తూ రాస్తున్నటువంటి మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాకడను గుర్చినటువంటి సూచనను తెలియజేస్తూ శిష్యులకు ఒలివుల కొండ మీద చెప్పినటువంటి రాకడ సూచనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచనను మనము జ్ఞాపకం చేసుకుంటే 24వ అధ్యాయము 14వ వచనము మత్తయి సువార్తలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. పేతురు గారి యొక్క ఉద్దేశంలో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చివరి పట్టణాలైనటువంటి ఈ
చెప్పబడినటువంటి పొంతు లేదా ఇక్కడ కప్పదొకియా ఈ యొక్క ఆసియా బితునియా అనేటువంటి ఈ ప్రదేశాలన్నింటికీ సువార్త అందించబడుతుంది. కనుక ఆ రాత్రి సువార్త ఆ దేశంలో ఉన్నటువంటి లేదా ఆ రాజ్యంలో ఉన్నటువంటి చివరి పట్టణాలకు కూడా అందించబడుతుంది. కనుక రాజ్య సువార్త అందించబడిపోతే దేవుని రాకడ రాబోద్ది అనేటువంటి ఉద్దేశంలో బహుశా పేదలు తలంచి రాస్తుండొచ్చు. లేదా రెండవ వచనంలో మొదటి అధ్యాయము రెండవ వచనంలో చెప్పినట్టుగా దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి రాస్తున్నాడు. అనగా ఈనాటి తరములో జరగబోతున్నటువంటి కార్యములు గురించి. ప్రిలారా, ఈ లోకంలో ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఆరోహణమైన తర్వాత జరిగినటువంటి సంభవాలను చూస్తే సంఘం ఏర్పడిన తర్వాత సంఘంలో మొదటి శతాబ్దం నుంచి కూడా ప్రతి తరం ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు, అది మా తరంలోనే రాబోతున్నారు అని భావిస్తున్నారు. అయితే ఏ తరంలోనూ జరగనని అద్భుతమైనటువంటి ప్రవచన నెరవేర్పులు ఈనాటి మన తరంలో నెరవేర్చబడుతున్నాయి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన తరము ప్రభు రాకడకు అత్యంత సమీపంగా ఉన్న తరం అనడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ప్రభు ఎప్పుడు వస్తారో మనం స్పష్టంగా చెప్పలేం దేవుని వాక్యమును బట్టి, కానీ ప్రభు త్వరలో రాబోతున్నారనేటువంటి విషయాన్ని మాత్రము మనం చాలా స్పష్టంగా గ్రహించదగినటువంటి సూచనలు మన చుట్టూ జరుగుతున్నాయి అనే సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారం అయినాం. కనుక ఈనాటి తరమైనటువంటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనేటువంటి మాటలో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. దేని యొక్క అంతము అనంటే ప్రభు యొక్క రాకడకు, ఆయన రాజ్య సువార్తకు ఇదిగో పరిపూర్ణత కలగబోతుంది, త్వరలో ప్రభు రాబోతున్నారు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని పేతురు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ రాకడా సమయంలో క్రైస్తవ విశ్వాసము ఏ రీతిగా ఉండాలి అనేది ఈ పత్రిక యొక్క ముఖ్య సందేశము అయి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 13వ వచనం వరకు వాక్య భాగంలో 10 మంది కన్యకలను గుర్చినటువంటి ఒక ఉపమానాన్ని తెలియజేశారు. పరలోక రాజ్యము ఈ రీతిగా ఉంటుంది, 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. అయితే 10 మంది కన్యకల్లో 5 ప్రభుత్వం వెళ్ళారు, 5 మాత్రం ఉండిపోయారు. కారణం ఏంటంటే వారు 10 మంది కన్యకులే, వారు ఉద్దేశము మంచిది ప్రభువును లేదా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే వెళ్ళారు. వారి చేతిలో దీపాలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, నూనె కూడా ఉంది. కానీ వాట్ వాస్ ద డిఫరెన్స్ అంటే దేర్ ప్రిపరేషన్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది రాకడ కొరకు అనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. అందుకనే పేతురు భక్తుడు అన్నింటి అంతము సమీపమై ఉన్నది అని చెప్తూ ఆయన క్రైస్తవ సంఘాన్ని జాగృత పరుస్తున్నాడు, లేదా క్రైస్తవ సంఘాన్ని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తున్నారనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈ పత్రిక కేవలము ఈ యొక్క కప్పదొకియా, గలతియా, ఆసియా, బితునియా, పొంతు అనేటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి వారి కోసం మాత్రమే కాదు, అక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడినటువంటి లేదా ఆయనకు విధేయులైనటువంటి యేసు రక్తము వలన ప్రోక్షించబడినటువంటి ప్రతి వారికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే నీవు నేను కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకతను భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో క్రైస్తవుడు ప్రభు యొక్క రాకడ కొరకు ఏ రీతిగా సిద్ధపడాలి, లేదా అంత్యకాలపు విశ్వాసి సిద్ధపాటు, లేదా అంత్యకాలంలో విశ్వాసి ఏ రీతిగా సిద్ధపడాలి అనే దానిని గురించి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు. ఈరోజు మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు అంత్యకాలంలో ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి నీవు నేను కూడా ఏ రీతిగా సిద్ధపడి ఉండాలి అనే దానిని మనము గ్రహించాలి. ఒకవేళ ఈ వాక్యం వినేసరికి ప్రభు వస్తూ ఉన్నట్లయితే నేను ఎత్తబడగలనా, ప్రభుతో ఉండగలనా అనేటువంటి ఒక నిర్ధారణకు మనం రాగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 3 విషయాలు మనం గ్రహించాలి. ప్రియులారా, ఈ 3 కూడా దేనిని గురించి తెలియజేస్తున్నారంటే ప్రిపరేషన్, 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 సిద్ధపాటును గురించే
తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 8 వచనాలు చూస్తే ఇక్కడ భక్తుడు ద స్పిరిచువల్ ప్రిపరేషన్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక సిద్ధపాటు గురించి తెలియజేస్తున్నాడు. 8 9 వచనాల్లో రిలేషనల్ ప్రిపరేషన్ గురించి, అనగా సంబంధ బాంధవ్యాలలో ఉండాల్సినటువంటి సిద్ధపాటును గురించి తెలియజేస్తున్నాడు. ఇక ఆ చివరగా 10 11 వచనాలు మనము గ్రహిస్తే అక్కడ దేనిని గురించి తెలియజేస్తున్నాడు అంటే, ద స్టీవర్షిప్ ఆఫ్ ఏ బిలీవర్, విశ్వాసి యొక్క గృహ నిర్వాహకత్వము లేదా ద ప్రిపరేషన్ ఫర్ హానెస్టీ, యథార్థతను కూర్చినటువంటి, ఆర్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఇంటిగ్రిటీ, యథార్థత విషయంలో సిద్ధపడి ఉండాల్సినటువంటి ఆవశ్యకతను భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక రాకడ కొరకు లేదా అంత్యకాలంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులముగా లేదా క్రైస్తవ కాపరులముగా క్రైస్తవ సంఘంగా మనం ఏ రీతిగా ఆ సిద్ధపడి ప్రభువును ఎదుర్కోవడానికి మనము సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే ద నీడ్ ఆఫ్ ఏ సెపరేట్ లైఫ్ స్టైల్, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం, ఆర్ ద నీడ్ ఆఫ్ ఏ అప్రోప్రియట్ లైఫ్ స్టైల్, ఒక నిర్దిష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి జీవన విధానం రాకడ కాలంలో మనము ఏ రీతిగా ఉండాలి అనే దాన్ని ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ద బేసిక్ ప్రిపరేషన్ ఉంది, ద బేసిక్ ప్రిపరేషన్ అన్నారు. దీన్ని గురించి నేను ఈరోజు ధ్యానించాలని భావించట్లేదు. ఎందుకంటే వాక్యం ఏంటంటే మనలో ప్రతి వారు ప్రభువును తన సొంత రక్షకంగా అంగీకరించి తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందిన అనుభవంలో ఉన్నారని భావిస్తున్నాను. ఒకవేళ మనలో ఎవరైనా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఆయనే మన పాపములను విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడని ఒకవేళ అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రియులారా, ఇది లేకుండా మనకు ఆ రాకడను గురించినటువంటి సందేశం అవసరం లేదు. ఒకవేళ మనము అందరము వాక్యం వింటున్నటువంటి వారము, క్రీస్తు రక్తంలో కడగబడిన వారమే అయితే తప్పుగా ఈ సందేశం నీ కోసం నా కోసమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొదటిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఒక విశ్వాసిగా యేసుక్రీస్తును కలిగినటువంటి నీవు నేను కూడా మొదటిగా కలిగి ఉండాల్సినటువంటి అంశం ఏంటంటే, ద స్పిరిచువల్ ప్రిపరేషన్. ప్రియులారా, మనము ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలి. ఆధ్యాత్మిక సిద్ధపాటు కోసము భక్తులు ఇక్కడ 7 8 వచనాల్లో కొన్ని విషయాలను లేదా 7వ వచనంలోనే ఒక 2 విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా లేదా 2 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం చూస్తే ద స్పిరిచువల్ ప్రిపరేషన్ ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 7వ వచనంలో, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అనే మాటను మనం చూస్తున్నాం. ఏముండాలంట మనకి అని అంటే స్వస్థ బుద్ధి. దీనిని బి సోబర్ అనేటువంటి మాట వాడటం జరిగింది ఇంగ్లీష్ బైబిల్లో. బీ సోబర్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాట దీనికి ట్రాన్స్లేట్ చేయొచ్చు. అనగా మనలను మనము నియంత్రించుకుంటూ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. సోబర్ అనేటువంటి మాటలో ఏ సౌండ్ అండ్ ఏ క్లియర్ మైండ్ అనేటువంటి మాట మనం చూడొచ్చు. ప్రియులారా, ఇదే స్వస్థ బుద్ధి అనేటువంటి మాటను ఈ 5వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఏం చెప్తున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి అనేటువంటి మాటను వాడుతున్నాడు. నిబ్బరమైనటువంటి బుద్ధి అనేటువంటి మాట, అనగా స్వస్థ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి అనంటే ఏ సౌండ్ అండ్ క్లియర్ మైండ్ అనే విషయాన్ని, మనము స్వచ్ఛమైన మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి, స్వస్థత కలిగినటువంటి బుద్ధి కలిగిన వారము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లారా, ఈ అంత్యకాలంలో క్రైస్తవులు దేని వెనక పరుగులు పెట్టాల్సిన అవసరం లేదంటే స్వస్థతల వెనకాల, శరీరానికి కావాల్సిన స్వస్థతల గురించి మనం చింతించాల్సినటువంటి సమయంలో లేము. ఈ దినాల్లో మనకు కలిగేటువంటి బలహీనతను బట్టి ఒకవేళ ఎక్కడ స్వస్థత దొరుకుతుందా అని మనము ప్రయాసపడాల్సినటువంటి దినాలలో లేము. మనకి ఈ దినాన కావాల్సింది శరీరానికి కావాల్సిన స్వస్థత కాదు, కానీ మన బుద్ధికి స్వస్థత కావాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యిర్మీయా భక్తుడు చెప్తున్నాడంటే, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది అని చెప్తున్నాడు. కనుక మన బుద్ధికి,
మన మైండ్ కి మన మనసుకు స్వస్థత అవసరమై ఉన్నది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా లెట్ అస్ బి సెల్ఫ్ కంట్రోల్డ్ పర్సన్. మనము స్వయం నియంత్రణ కలిగినటువంటి వారముగా ఉండాలి. పిల్లల మన ఆశలను, మన కోరికలను, మన ఆలోచనలను నియంత్రించుకోగలిగేటువంటి వారంగా ఉండాలి. ప్రభు వచ్చే సమయానికి లేనట్లయితే అపవాది మనను మోసపరుస్తుంది. ఏదేని వనంలో ఆదాము అవ్వలకు ఏమి లేదనంటే వారి బుద్ధికి స్వస్థత లేని వారుగా ఉన్నారు. ప్రభు చెప్తున్నారు ఈ తోటలో ఉన్నటువంటి పనులన్నీ తిననంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల అవ చేసిన పని ఏంటంటే ఏదైతే వద్దు అన్నారో ప్రభు, ఏదైతే తినొద్దన్నారో దానిని తిని తన జీవితంలో ఒక గొప్ప భయంకరమైనటువంటి స్థితిని ఆమె పొందుకుని అది ఆదాము కూడా సంక్రమింపజేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ అంత్యకాలంలో అన్నింటి అంతము సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే మనము ఏ క్లియర్ అంటే సౌండ్ మైండ్తో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను మనము గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాము. ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిపై మన దృష్టిని ఎక్కువగా కేంద్రీకరించినటువంటి తగ్గించుకోవాలి. అదే పౌలు భక్తుడు కూడా చెప్తాడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి, లోకముతో స్నేహము దేవునికి విరోధము అని మీరు ఎరుగరా అంటారు. ప్రియులారా, మనము ఈ లోకంలో ఉన్న వాటిపై ఆశలను అపేక్షలను తగ్గించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆ రాకడ దినాల్లో ఎలా ఉంటాయనంటే 24వ అధ్యాయము మత్తయి సువార్త 38వ వచనంలో ఈ విషయాన్ని స్పష్టంగా మనము గ్రహించవచ్చు. అక్కడ ప్రభువు చెప్తున్నారు ఆ దినములలో నోవాహు దినములలో ఆ లోతు దినములలో పెండ్లికిచ్చుకొనొచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చు, అంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్స్, స్వార్థపూర్తిమైనటువంటి జీవితాలతో మనసుకు ఆలోచనలకు కోరికలకు నియంత్రణ లేనటువంటి స్థితి. అయితే ఈ దినములలో క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందంటే తప్పక నియంత్రణ కలిగినటువంటి వారముగా. బి సోబర్ మీన్స్ సౌండ్ అండ్ క్లియర్ మైండ్ అనేటువంటి విషయాన్ని, మన బుద్ధికి స్వస్థత అవసరమై ఉన్నది అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. సో స్పిరిచువల్లీ ప్రిపేర్డ్ అనేటువంటి ఈ అంశంలో మనకు ఉండాల్సినటువంటి రెండవ విషయాన్ని మనం చూస్తే 7వ వచనంలో నేను చెప్తున్నట్టు ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు. ప్రియుల ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు, వాచ్ అంటూ ప్రేయర్ అనేటువంటి విషయాన్ని మనకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉన్నాము అనడానికి ఒక రుజువు ఏంటంటే నీ ప్రార్థనా జీవితం, నా ప్రార్థనా జీవితం, మన ప్రార్థనా సమయం ఎలా ఉంది అనే దాని మీదే మనము ఆధ్యాత్మికంగా సిద్ధపడ్డామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఏదో కరువు వస్తుందని మన జీవితాల్లో మనము మన ఇంటి నిండా ఆహార వస్తువులను సిద్ధపరచుకోవడానికి ఒకవేళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వండి ఉండవచ్చు. భౌతికంగా కావలసినటువంటి వాటిని మనం ఏయో సిద్ధపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే నీవు ఈ లోకం కోసం ఎన్ని ప్రయాసలు పడినా, ఎన్ని తిప్పలు పడినా, ఇదిగో ఆధ్యాత్మిక సిద్ధపాటులో నీ ప్రార్థన లేమి ఒకవేళ నిన్ను ప్రభువును ఎదుర్కోవడానికి ఒక గొప్ప ఆటంకంగా ఉండొచ్చు. కనుక లెట్ అస్ చెక్, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. హౌ ఈజ్ అవర్ ప్రేయర్ఫుల్ లైఫ్, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవునితో వ్యక్తిగతంగా ఏకాంతంగా నువ్వు ఎంత సమయం ప్రభు కోసము కేటాయించగలుగుతున్నావు? కుటుంబంగా ఎంతసేపు దేవునితో ప్రార్థన చేయగలుగుతున్నావు అనే విషయాన్ని మనము తప్పక పరిశీలన చేసుకోవాల్సిన దినాలు ఈ అన్నింటికీ అంతము సమీపించుచున్నటువంటి దినములు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుందంటే నీవు జాగరూకుడివై ఉండని ఎడల అంటారు. జాగరూకత అనంటే మెలకువ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వస్తాను. దొంగ ఎప్పుడు వస్తాడు అనంటే దొంగ చెప్పి రాడు, దొంగ ఎప్పుడైనా
రావచ్చు. ఒకప్పుడు దొంగలు అర్ధరాత్రులు వచ్చేవారు, ఇప్పుడు దొంగలు పట్టపగలే వచ్చేస్తున్నారు. నువ్వు మెలకుగా లేకపోతే, లేదా నువ్వు అలర్ట్గా లేకపోతే, మెలకుగానే ఉంటావు కానీ అలర్ట్గా లేకపోతే, జాగ్రత్త లేకపోతే, జాగ్రత్త పడకపోతే, నువ్వు మెలకుగా ఉండగానే నిలువు దోపిడీ చేసేటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం ప్రియులారా. కనుక ప్రభు యొక్క రాకడకు మనం ఎలా సిద్ధపడి ఉండాలంటే, అది రాత్రైనా పగలైనా మనం కేవలము నిద్రపోకుండా ఉండటం మాత్రమే కాదు దీని ఉద్దేశము. దీని ఉద్దేశం ఏంటంటే మనం తప్పకుండా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి, ప్రార్థన చేయటకు జాగ్రత్త కావాలి. అనే వనంలో ప్రభు వారు ప్రార్థన చేసే సమయంలో శిష్యులతో చెప్పారు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏం జరుగుతుంది మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు అంటున్నారు. పిల్లారా, ప్రార్థన లేమి మనల్ని శోధిస్తుంది, శోధనలో పడిపోయేలా చేస్తుంది అని నేను ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా ఏ ప్రార్థన నేర్పించారనంటే, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితము కీడులను తప్పిస్తుంది, శోధనలను జయించే శక్తినిస్తుంది. నా కోసం ఒక గడియ కూడా మీరు మెలకుగా ఉండలేరా అంటున్నారు ప్రభు వారు. వారు నిద్రపోతున్నారు, దానిని బట్టి ప్రభు వారిని గ్రహిస్తున్నారు. ఇలా మన జీవితాల్లో మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత, అవసరత ఎంతైనా ఉంది అనే సత్యాన్ని కూడా మనము ఈ దినము గ్రహించవలసినటువంటి వారము అయినాం. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి, సమయాన్ని కల్పించుకుని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు చాలా సమయం ఇచ్చాడు మనకి. ఈ సమయంలో మనం అధికంగా దేవుడితో మాట్లాడే అనుభవంలో ఆధ్యాత్మిక ఎదుగుదలను కలిగి ఉండాల్సినటువంటి వారము అయి ఉన్నాము అనే సత్యాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలారా ఇక మనం చూస్తే ఆ పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాలోచనలు చెప్పున, దురాశలు చెప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను పితరులు ఇతనిచ్చిన మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలుచున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. పిల్లారా, ప్రజలు ఈ లోకంలో ఎప్పుడు జరిగినట్టుగా సమస్తం జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్నింటి అంతము సమీపమైనప్పుడు ఎప్పుడు జరిగినట్టుగా జరగదు. ప్రత్యేకమైనటువంటి సూచనలు జరుగుతుంటాయి, ప్రత్యేకమైన సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి. వాటిని గ్రహిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకుంటూ స్పిరిచువల్గా ప్రిపేర్డ్గా ఉండాల్సినటువంటి అవసరతను మనము గ్రహించవలసిన వారమైన కనుక మనము నీడ్ టు ప్రిపేర్ స్పిరిచువల్లీ ఇన్ ద ఎండ్ డేస్. ఈ అంత్య కాలంలో ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి అనంటే మన మనస్సును మనము నియంత్రించుకోవాలి, రెండోది మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఇక 2వ సిద్ధపాటును మనం చూస్తే 8-9 వచనాల్లో భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 8-9 వచనాల్లో ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండు అనే విషయాన్ని చెప్తున్నాడు. 8వ వచనంలో మనం చెప్తున్న మాట ఏంటంటే, ప్రియుల ద రిలేషనల్ ప్రిపరేషన్, సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మనము సిద్ధపాటును కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఏంటి ఈ సంబంధ బాంధవ్యాలలో ఉండాల్సినటువంటి సిద్ధపాటు? ప్రభు చెప్పినటువంటి మాటను మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండు. చారిటీ షల్ కవర్ ద మల్టిట్యూడ్ ఆఫ్ సిన్. ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పేస్తుంది. ప్రియులారా, ఈ పాపములను క్షమించుట లేదా కప్పుట అనేటువంటిది ప్రేమ ద్వారానే సాధ్యమవుతుంది. కనుక అంత్యకాలంలో క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎంత ప్రేమ ఉండాలి అనంటే, వాక్యం చెప్తున్న మాట మిక్కుటమైనటువంటి ప్రేమ అంటున్నాం, మోర్లో ఎక్కువైనటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అనంటే, మనం మరలా ప్రభు చెప్పినటువంటి రాకడ సూచనలను గురించి ఆలోచన చేయాలి.
ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13 వచనాలు ఏం చెప్పారంటే, రాకడ సూచనలో భాగంగా ప్రభువారు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ అనేకుల అనేటువంటి మాటలో విశ్వాసులు కూడా ఇమిడి ఉన్నారు. ఈ దినాన క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి వారి జీవితాలను ఒకసారి పరిశీలన చేస్తే ప్రేమ యొక్క స్థాయి ఏ రీతిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు వాక్యం చెప్తున్నారంటే ప్రేమ యొక్క స్థాయి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండకూడదు. అంత్యకాలంలో నీవు వీలైనంత ఎక్కువగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని ప్రేమించుకో. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రేమించు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని క్షమించలేనంతగా నీవు వారిని ద్వేషిస్తున్నట్లయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పువేయును. ద చారిటీ షల్ కవర్ ద మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్. ప్రేమ అనేకమైనటువంటి దోషములు కప్పుతుంది. ఒకవేళ ప్రేమ చల్లారిపోతే జరిగేటువంటి సంఘటన ఏంటంటే ఒకరినొకరము క్షమించుకోలేము. ఒకరు క్షమించుకోలేకపోతే ఒకరితో ఒకరు కలిసి జీవించలేము. ఒకరితో ఒకరు కలిసి జీవించకపోతే ఆ మన జీవితాలలో ఐసోలేషన్ అనేటువంటిది ఏర్పాటు అయిపోతుంది. ఎడబాటు అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకనే మనం ఒకసారి ఈ పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే ద డేంజర్ ఆఫ్ డిస్యూనిటీ మనకు కనపడుతుంది. ప్రమాదకరమైనటువంటి స్థితి, ఐక్యత లేకపోవడం అనేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిని చెప్తూ ఏమన్నాడనంటే చూడండి, 8వ వచనంలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదన అని వెతుకుచు తిరుగుచున్నాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ రెండు మాటలు మీరు గుర్తించాలి అని నేను భావిస్తున్నాను. మొదటగా మీ విరోధి అనేటువంటి మాట, రెండోది ఎవరిని మృంగుదునా అని, ఎవరిని మృంగుదునా అనేటువంటి మాట. మొదటి మాటను మనం చూస్తే మీ విరోధి అనేటువంటిది ప్లూరల్ బహువచనం చెప్పబడుతుంది. మీ విరోధి అంటే మన విరోధి, కామన్గా మన అందరికీ విరోధి అపవాది. కానీ మనమందరం కలిసి ఉంటే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. కుటుంబంగా మనం కలిసి ఉంటే మన కుటుంబం అనే అపవాది ఏమీ చేయలేదు. సంఘంగా మనం కలిసి ఉంటే మన సంఘాన్ని అపవాది ఏమీ చేయలేడు. కానీ అపవాదికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనము విడిపోతే వాడు ఏమైనా చేయగలడు. ఈ అంత్యకాలంలో చూడండి ప్రియులారా, అపవాది చేస్తున్నటువంటి పని ఏంటంటే మనపై దాడి చేయుట కొరకు మనము కలవకుండా చేస్తుంది. ఈవెన్ యాజ్ ఎ చర్చ్, సంఘంగా కూడా ఈ దినాన అందరం కలిసి ఆరాధన చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అపవాది ఎవరిని కలవనివ్వకుండా చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే రెండవ మాట చూస్తే ఎవరిని మృంగుదునా, ఇట్ ఈస్ ఏ సింగులర్. సమూహంలో నుండి వేరుపరిచి సహాసములో నుండి తప్పించి అపవాది దాడి చేయాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు ఏ స్టేటస్లో మనం ఉన్నామంటే సంఘంగా కలవలేని పరిస్థితిలో ఉన్నాం. మరి వాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్? కుటుంబాలుగా కలవగలుగుతున్నామా? ఈరోజు ఆరాధన జరుగుతుంది మన కుటుంబాల్లో, ఎంతమంది కుటుంబంతో కలిసి ఆరాధన చేస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ అస్ వర్షిపింగ్ టుగెదర్ ఇన్ అవర్ హౌజెస్? మన గృహాలలో ఎంతమంది కలిసి దేవుని ఆరాధన చేస్తున్నారు? నీవు నీ సమయంలో ఆరాధించుకో, నేను నా సమయంలో ఆరాధించుకో, నీ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకో, నా సమయంలో నేను ప్రార్థన చేసుకుని ఎవరికి వారుగా మనము ఉంటున్నామా? మందిరానికి రాలేకపోయినా సహవాసములో వ్యత్యాసము రాకూడదు. వాళ్ళు వస్తే దాడి చేసే ప్రమాదం ఉంది అపవాది. ఎవరిని మృంగుదునా, దొరకవా మింగేసే పరిస్థితులు, ఎవరిని ఎవరు కలవలేనటువంటి కలవనీయనటువంటి పరిస్థితులు. అయితే మన జీవితంలో ఒకరితో ఒకరు కలవాల్సినటువంటి ఆవశ్యకత, మొట్టమొదటిగా మన ఆ సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి డిస్యూనిటీని బ్రేక్ చేయాలి. కలవాలి, తల్లి పిల్లలు కలవాలి, కుటుంబం అంతా కూడా కలిసి దేవుని సన్నిధిని అనుభవించడానికి సిద్ధపడాలి.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకవేళ కలవనివ్వకుండా చేసినటువంటి ఏదైనా ఆ ఎడబాటులు మీలో ఉంటే దేవుని వాక్యం చెప్తున్న మాట, మిక్కుటమైన ప్రేమ మీ హృదయంలోనికి రాను. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఎంత పెద్ద దోషనైనా క్షమించేలా చేస్తుంది. ఒకసారి నువ్వు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలుగుతావు. ప్రేమిస్తున్నావు అంటే క్షమించాలి అనే విషయాన్ని మనము గ్రహించాలి. దిస్ ఈస్ ద ఫ్యామిలీ ప్రిపరేషన్ ఆర్ రిలేషనల్ ప్రిపరేషన్ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ గివ్ వన్ అనదర్, ఒకరినొకరు క్షమించుకోవాల్సినటువంటి, ఒకరినొకరు ప్రేమించాల్సిన, అందరము కలిసి ఆరాధించాల్సినటువంటి ఆవశ్యకతను మనము కలిగి ఉన్నాము. యెహోషువ మాట చెప్తాడు, మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరను ఉన్నటువంటి మీ పితరుల అనుసరించినటువంటి దేవతలను మీరు సేవిస్తారో, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. ఇక మనము సమాజంగా ఆలోచించే స్థాయి నుంచి కుటుంబంగా ఆలోచించుకోవాల్సిన స్థాయికి వచ్చాం కనుక యెహోషువ అంటున్నాడు 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 14వ వచనం ఏమంటున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. వాట్ ఈస్ యువర్ స్టాండ్ యాజ్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంగా నీవు ఏ స్టాండ్లో ఉన్నావు? ఎవరికి వారుగా కాదు, కుటుంబంగా కలిసి. ఏ గుడ్ ఫ్యామిలీ కెన్ ప్రొడ్యూస్ ఏ గుడ్ చర్చ్. మన కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యతలను మనం తొలగించుకోవాలి. మన ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి అనైక్యతలను అధిగమించి జయించి మనము ఐక్యం కావాల్సినటువంటి వారమై ఉన్నాము అనే సత్యాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమైన. ఇక మూడవ విషయాన్ని పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తున్నట్టే, సనుగుకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అంటున్నాడు. సనుగుకొనకుండా ఆతిథ్యము చేయడం, హాస్పిటాలిటీ. ప్రియులారా, ఒకరికొకరు ఆతిథ్యము చేయటం ఎలా చేయాలట? సనుక్కోకుండా చేయాలట. సనుగుడు అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి హార్డిల్ అన్నమాట, చాలా గొప్ప ఆటంకం, ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేటువంటి ఒక గొప్ప శోధన సనుగుడి. సనుగుడు మర్మరింగ్ అన్నారు. పాత నిబంధన గ్రంథంలో అరణ్య యాత్రలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి ఇస్రాయేలీలో 600,000 కాల్బలంలో ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ రాలిపోవడానికి కారణం ఏంటంటే సనుగుడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పాపము. కనుక పిల్లరా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేసేటువంటి ఈ భయంకరమైన శోధనను మనం జయించాలి. అంత్య దినాల్లో ఒకరినొకరు సనుక్కోవద్దు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధపడదాం. మనల్ని ఎవరైనా ఒకవేళ తప్పుగా ప్రచారం చేస్తున్నా, మన గురించి తప్పుగా మాట్లాడుతున్నా, వారిని మనము క్షమించి దేవుని స్తుతించడానికే సిద్ధపడదాం. వారిని గురించి ఆయాసం పెట్టుకోవద్దు, వారి గురించి సనుగుడు పెట్టుకోవద్దు. క్షమిస్తూ ప్రియులారా మనం స్తుతిస్తూ ఒకరికి ఒకరు చేయగలిగినంత సహాయం చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారమైనాం. ఇక మూడవ సిద్ధపాటు, ద స్టివర్షిప్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్స్. చూడండి 10-11 వచనాలు చూస్తే, అన్నింటి అంతము సమీపమైనటువంటి దినాల్లో క్రైస్తవుడు ప్రభువుని ఎదుర్కొనేటకు సిద్ధపడే క్రమం ఎలా ఉండాలో చెప్తూ ఇక్కడ 10వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేస్తే మొదటగా ఏమంటున్నాడంటే, మీరు నమ్మకత్వం కలిగి ఉన్నాడు. దేవుడు మీకు ఏదైతే అప్పగించారో దాన్ని స్టీవర్డ్స్ అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది బైబిల్ గ్రంథంలో. నీకు నాకు లేదా మనకు ఈ మాట పెద్ద పరిచయం ఉండకపోవచ్చు, కానీ యూదా సమాజానికి పాలస్తీనా వాసులకు ఈ మాట చాలా బాగా తెలుసు. ఇంకా కేరళ ప్రాంతంలో కూడా ఈ మాట యొక్క ప్రాముఖ్యత కొంచెం బాగానే తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ యూదా ప్రాంతపు ప్రజలు దూరదేశానికి వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతూ తన కుటుంబ బాధ్యతను ఒక నమ్మకమైన పనివాడికి అప్పగించి వెళ్ళిపోతారు. మరలా తిరిగి వచ్చి ఆ పనివాడి దగ్గర లెక్కలన్నీ కూడా తిరిగి తీసుకుంటారు. కనుక ఈ గృహ నిర్వాహకత్వము అనేటువంటిది చాలా విశేషమైనటువంటి బాధ్యత. వీళ్ళరా, క్రైస్తవులంగా మనం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యత విషయంలో మనం యజమానులం కాదు,
గృహ నిర్వాహకులము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభు వారు నీకు ఇచ్చినటువంటి ఎంత గొప్ప ఆధిక్యతను నీవు అనుభవిస్తున్నప్పటికీ కూడా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అవి దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు. దీస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ గాడ్. మనము ఈ బాధ్యతలను సరిగా నిర్వర్తించవలసిన వారమైన ఎలా అంటే లెక్క అప్పగించవలసిన వారంగా. దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రతివాడు ఆ తిరిగి లెక్క అప్పగించాలి. 5 తలాంతులు ఇచ్చాడట ఒకరికి, 2 తలాంతులు ఒకరికి ఇచ్చాడట, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడట. ఇచ్చినప్పుడు బాగా ఇచ్చారు, మరలా వచ్చినప్పుడు వారిని తప్పకుండా ఆ యజమానుడు లెక్క అడుగుతున్నాడు. ఇలా లెక్క అడిగినప్పుడు ఎవరైతే వాటిని జాగ్రత్తగా నమ్మకంగా యథార్థంగా వినియోగించారో వారికి బహుమానాలు ఇస్తున్నారు. ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారిని దూషించడమే కాదు ప్రభు శిక్షిస్తున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అంత్యకాలంలో మన లెక్కలు సరి చేసుకోవాలి, మన బాధ్యతలను సరిగా నిర్వర్తించవలసినటువంటి వారము అయ్యున్నాం. లేనట్లయితే ప్రిలారా ప్రభుకు మనము తప్పకుండా ఆ ప్రభు ఎదుట నిలబడవలసినటువంటి వారము అయినాం. అందుకనే పేతురు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో మీరు గృహ నిర్వాహకులుగా ఉండండి అని చెప్పడం లేదు, మంచి గృహ నిర్వాహకులై ఉండండి, కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండండి అంటున్నాడు. ప్రిలారా ఈ స్టీవెన్షిప్ లో 2 రకాలైనటువంటి మాటలను ఉపయోగించాడు. ఒకటి ఏంటంటే ఉపచారము చేయుట, 2వది బోధించుట. 2 మాటలు వాడుతున్నాడు. ఏ విషయాలలో గృహ నిర్వాహకులు ఉండాలట అని అంటే మొదటిది చెప్తున్నాడు ఉపచారము చేయుట, 2వది చెప్తున్నాడు బోధించుట. ఈ 2 మాటలకు గ్రీక్ భాషలో వాడినటువంటి పదాలను మనము 1 నిమిషము ఆలోచన చేయాలి. మొదటగా ఉపచారము చేయటటువంటి మాటకు డయాగ్నాస్ అనే పదాన్ని వాడాలి. ఉపచారము చేసేవాడు లేదా పంచిపెట్టేవాడు అన్నారు. ఈ డయాగ్నాస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సప్లై ఫుడ్ అండ్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, జీవిత అవసరాలకు తగిన వాటిని అందించుట అనేటువంటి మాట ఉంది. ప్రియులారా క్రైస్తవుడు లేదా క్రైస్తవ కుటుంబము లేదా సంఘము చేయాల్సిన పని ఏంటంటే ఉపచారం చేయాలి. ఇది ఉపకారం గురించి మాట్లాడట్లేదు, ఇది ఉపచారము అనే మాట. డయాగ్నాస్ అనేటువంటి మాటకు ఉపచారము అంటే అర్థం ఏంటంటే అనుదిన జీవితాలలో కొరతలతో ఉన్నటువంటి వారికి, అవసరతలో ఉన్నటువంటి వారికి తగిన సహాయం చేయాల్సిన బాధ్యత మనకిచ్చాడు. నువ్వు చేయగలిగినంత, ఒకవేళ నీ దగ్గర రూపాయి అంటే కనీసం 10 పైసలు చేయగలిగినటువంటి ఆ స్థాయిలో నువ్వు ఉండాలి. ఒకవేళ నీకు 1 లక్ష రూపాయలు అంటే కనీసం నువ్వు 10,000 రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడుగా ఉండాలి ఉపచారం నిమిత్తం. ఒకవేళ నీకు 1 కోటి రూపాయలు ఉండి 100 రూపాయలు ఖర్చు పెడితే నీ ఉపచార విషయంలో నమ్మకమైన వాడువు కాదు. అంత్యకాలంలో మనం చేయాల్సినటువంటి పనులు మన సిద్ధపాటు ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుని వాక్యంలో. ఉపచారము చేయాలి, పంచిపెట్టే పని అంటున్నాడు దీన్ని. ప్రిలారా మనం పంచిపెట్టుటలో నమ్మకంగా ఉండాలి, మన స్థాయిని బట్టి చేయగలిగినంత చేయాలి. నీ శక్తికి మించి చేయమని చెప్పడం లేదు, శక్తి కొలదిచ్చి అనే వాక్యం సెలవిస్తుంది. ఎవరికి చేయాలి అనంటే ఎవరు అవసరతలో ఉన్నారో వారు. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు చెప్తారు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేశారు అంటున్నారు. ఇదిగో ఇదే ఉపచారం అని అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనులైనటువంటి వారికి వస్త్రములు ఇచ్చుట, దప్పికతో ఉన్న వారికి నీళ్ళు ఇచ్చుట, కష్టంలో ఉన్న వారిని పరామర్శించుట ఎవరు చేయాలి? ప్రియమైనటువంటి దేవుని సంగమ ఎవరైతే ప్రభువుని ఎదుర్కోవాలని ఆశపడుతున్నారో వారు ప్రతి వారు ప్రతి కుటుంబం చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా. అందుకని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నీకు ఆ కృపా వరాన్ని ఇచ్చాడు. ఇది ఒక వరం, ఇట్స్ ఏ గిఫ్ట్. ఇచ్చుట అనేటువంటిది ఒక వరము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తాం. పంచిపెట్టుట కూడా ఒక వరము అనే విషయాన్ని. అందుకని భక్తుడైన పౌలు చెప్తాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. దేవుని మందిరంలో ఇచ్చుట, అంతేకాదు అవసరతలో ఉన్న వారికి ఇచ్చుట, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక 2వ మాట చెప్తూ ఈ స్టీవర్షిప్ గురించి
ఆయన చెప్తే ఏమంటే బోధించువాడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. చూడండి 11 వచనంలో ఒకడు బోధించిన యెడల. ఈ బోధించట అనేటువంటి మాటకు గ్రీక్ లో వాడినటువంటి పదం ఏంటంటే లోలియో అనేటువంటి మాటను వాడు. లోలియో అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే రెండు మాటలు దీనికి ఉన్నాయి. ఒకటి ఏంటంటే టాక్ అండ్ టెల్, మాట్లాడుట, రెండోది చెప్పుట అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే మన అనుదిన జీవితంలో ఒకరితో ఒకరు మాట్లాడేటువంటి మాటల్లో కావచ్చు, లేదా ఒకడు అనేకులకు చెప్పుట అనేటువంటి విషయంలో కావచ్చు, లేదా మనము ఉపదేశము చేయుట అనేటువంటి విషయం కావచ్చు. అందుకనే యాకోబు భక్తుడు ఏమంటాడంటే మీలో అనేకులు బోధకులై ఉండకండి అంటాడు. ఎందుకనంటే మనము బోధించుట అనేటువంటి విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. మనుషులను సంతోష పెట్టుట కొరకు లేదా మభ్య పెట్టుట కొరకు మన స్వలాభం కోసమో బోధ చేసేటువంటి వారంగా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ఏం చెప్తుంది అంటే బోధించేవాడు ఎలా బోధించాలి. 11 వచనంలో ఒకడు బోధించిన దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను. దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి సందేశం, దేవుడిచ్చిన సందేశాన్ని అందించాలి. ప్రియమైనటువంటి వారులారా, దీనిలో మన స్వార్థం కోసము ఇతరులను ప్రవోక్ చేస్తూ వారిని ప్రేరేపిస్తూ పురుగొల్పుతూ మన స్వార్థ పూరితమైనటువంటి వాటిని నెరవేర్చుకోవడం కోసం కాదు బోధ. వారి జీవితాలలో మార్పు రావాలి, బ్రతుకులు ప్రభువుకు సమర్పించుకోగలిగినటువంటి స్థాయిలో బోధ చేయాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రెండవ విషయం చెప్తున్నాడనంటే నీవు కేవలం బోధించేవాడుగా ఉండి మాత్రమే ఉండకు, నీవు ఇదిగో మాట్లాడేటువంటి అనుదిన భాష కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఒకరితో ఒకరు సంభాషణ చేసినప్పుడు ఉప్పు వేసినట్టు ఉండవాలి అంటాడు. ఉప్పు వేసినట్టుగా మాట్లాడాలంట, రుచికరమైనటువంటి సంభాషణ చేయాలి. ఇతరులను గాయపరిచేటువంటి మాటలు మాట్లాడటము, ద్వంద్వార్థంతో కూడినటువంటి మాటలు మాట్లాడటము. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు మీలో మీ నోట బూతులైనను సరసక్తులైనను లేకుండా చూసుకోండి అంటాడు. అనుదిన జీవితంలో మనము మాట్లాడేటువంటి లాంగ్వేజ్ కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రభువు రాకడకు అనేకమైనటువంటి సూచనలు జరుగుతున్నాయి. భయంకరమైన తెగుళ్ళు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా ప్రపంచమంతా విస్తరించిన తెగులు. ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, ఎప్పుడు ప్రపంచ చరిత్రలో జరగనటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. దేవుని వాక్యంలో మనము ఈ మధ్యకాలంలో చూస్తే భయంకరమైన మిడతలు దాడి చేస్తున్నాయి, కొన్ని చోట్ల పెద్ద పెద్ద వడగండ్లు పడుతున్నాయి. ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే అవును, ప్రభు యొక్క రాకడ చాలా 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 సమీపంగా ఉంది. అయితే ఏంటి, భయపడాల్సిన పనేమీ లేదు. ప్రభు వస్తున్నాడనంటే విశ్వాసి భయపడాల్సిన పని లేదు. మరి ఏం చేయాలంటే సిద్ధపడాలి. మనం భయపడిగా వారంగా ఉంటే ఏం ప్రయోజనం లేదు, సిద్ధపడే వారంగా ఉంటే సంతోషంగా దేవుని స్తుతించుకుంటూ ప్రభువా నేను ఎప్పుడొచ్చినా నేను ఎదుర్కొంటాను అనేటువంటి ధైర్యంతో మనం ముందుకెళ్తాం. ఏ పరిస్థితులైనా రానివ్వండి మన జీవితాలు. అయితే మనం ఎలా సిద్ధపడాలంటే మూడు రకాలైనటువంటి సిద్ధపాటు. మొదటిది మనం చూస్తే ఇది జనరల్గా మనం చెప్తున్నాను, మొట్టమొదటిగా మనము దీని గురించి ధ్యానించలేదు కానీ మనము తప్పకుండా బేసిక్ ప్రిపరేషన్ ఏంటంటే యేసుక్రీస్తుని సంరక్షణగా అంగీకరించాలి. ఇది మొట్టమొదటి సిద్ధపాటు. అలా సిద్ధపడిపోయి ఉన్నాము అని అనుకుంటే మనము చేయాల్సిన మూడు సిద్ధపాటులు మనం చూసాం. ఒకటి ఏంటంటే ద స్పిరిచువల్ ప్రిపరేషన్, అనగా మనము మన ఆశలను కోరికలను నియంత్రించుకుంటూ మెలకుగా ఉండి ప్రార్థించే వారంగా ఉండాలి. ద రిలేషనల్ ప్రిపరేషన్, మన సంబంధ బాంధవ్యాలలో లోటులు లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుంటూ ఒక కుటుంబంగా కావచ్చు, ఒక సంఘంగా కావచ్చు, ఒక సమాజంగా కావచ్చు, మనము ఐక్యతతో ఒకరినొకరు ప్రేమిస్తూ మిక్కుటమైన ప్రేమ కలిగిన వారమే, ఒకరినొకరు క్షమిస్తూ ఒకరికొకరు సనుగు కొనకుండా ఇదిగో మనము ఒకరికొకరు హాస్పిటాలిటీ మనము ఆతిథ్యం ఇచ్చేటువంటి వారంగా ఆ రిలేషనల్ ప్రిపరేషన్ కలిగి ఉండాలి. ఇక మూడవదిగా చూస్తే ప్రిపరేషన్ ఆఫ్ స్టీవర్షిప్,
ఇదిగో గృహ నిర్వాహకత్వపు సిద్ధపాటు కావాలి అనగా నమ్మకత్వం కలిగి ఉండాలి. మనకు దేవుడు ఏ బాధ్యతను అయితే అప్పగించారో ఆ బాధ్యతను నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. దానిలో రెండు బాధ్యతలు చెప్తున్నాడు. ఒకటి పంచిపెట్టే పని, ఉపచారం చేసేటువంటి పని. రెండోది బోధించే పని, లేదా నీ మాటలు సంభాషణ ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవోక్తులు మాట్లాడినట్లుగా పిల్లరా మనం మాట్లాడితే ఇతరులు మన మాటల ద్వారా దేవుడే నాతో మాట్లాడడు అన్నట్టుగా భావించాలి. వారి హృదయాలు గాయాలతో ఉంటే అవి కట్టబడాలి, సంబంధ బాంధవ్యాలు తిరిగి పునరుద్ధరించబడాలి, ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఈ రీతిగా మనం సిద్ధపడి ఉండగలిగితే ప్రభు ఎప్పుడొచ్చినా సంతోషంగా ఆయనను మనం ఎదుర్కోగలం. అలా ఎదుర్కోగలిగేటువంటి సంపూర్ణ సిద్ధపాటలో మనముటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడేశ వినిన వాక్యము మా హృదయాల్లో కుటుంబాలలో ఫలించినట్లు సమస్త జ్ఞానములకు మించిన దేవాని సమాధానం యేసుక్రీస్తు వలన మా హృదయములకు తలంపులకు కావలియుటకు నీ రాకడకు సంపూర్ణంగా సిద్ధపడుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మికైన సహవాసము కాపుదల చేరు మన కళ్ళకు మన కుటుంబములన్నింటికి ఆయనను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాతోడై కాపాడి దీవించునుగాక.